వచ్చే ఏడాది చైనాలోని బీజింగ్లో జరిగే వింటర్ ఒలింపిక్స్ను అమెరికా బహిష్కరించింది. జిన్జియాంగ్లో మానవాళికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలు మానవ హక్కుల ఉల్లంఘనే. దీనికి కారణంగా ప్రకటించింది యునైటెడ్ స్టేట్స్. ఆ పోటీలకు తమ దేశం నుంచి అధికారికంగా ప్రాతినిధ్యం ఉండదని చెప్పింది. అయితే అమెరికా అథ్లెట్లు వ్యక్తిగతంగా పాల్గొనాలనుకుంటే తాము ఆపలేమని వెల్లడించింది. మయన్మార్ పౌర నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించినపై అంతర్జాతీయంగా పలు విమర్శలు వస్తున్నాయి. మిలిటరీకి వ్యతిరేకంగా అసమ్మతిని ప్రేరేపించినందుకు కోవిడ్ నిబంధన ఉల్లంఘించినందుకు ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది మయన్మార్ కోర్టు. అయితే ఇది ఎంతమాత్రం సరైంది కాదంటూ యునైటెడ్ నేషన్స్ మండిపడింది. చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్ గ్రాండే షేర్లు 11 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. 2018 కంటే తక్కువగా కంపెనీ షేర్ల విలువ పడిపోయింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కున్న సంస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. ఇండోనేషియా సెమరు అగ్నిపర్వతం బదులైన ఘటనలో మృతుల సంఖ్య 15కి పెరిగింది. మరో 27 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంతో అప్రమత్తమైన ఇండోనేషియా ప్రభుత్వం అగ్నిపర్వతం చుట్టూ 5 కిలోమీటర్ల వరకు ఆంక్షలు విధించింది. ఇక గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మౌంట్ సెమెరు విధ్వంసం వల్ల సుమారు 1700 మంది నిరాశ్రయులైనట్టు చెప్పారు అధికారులు. చందమామపై ప్రయోగాల్లో మరో అడుగు ముందుకేసింది చైనా. 2019 నుంచి యూ-2 పేరుతో చందమామపై పరిశోధనలు చేస్తున్న డ్రాగన్ కంట్రీ తాజాగా చంద్రునిపై ఓ క్యూబ్ లాంటి ఇల్లు ఆకారాన్ని కనిపెట్టింది. చందమామపై మనకు కనిపించని భాగంపై దీన్ని కనుగొంది. యూ-2 రోవర్కు 80 మీటర్ల దూరంలో దాన్ని గుర్తించినట్లు తెలిపింది.